మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంది మిత్రులారా. ఇకపోతే ఈరోజు వార్తలు వాస్తవాలు ఏందో తీసుకుంటే, మిడ్ మానేర్ దుస్థితి అని చెప్పేసి మెయిన్ పేపర్లో కనిపిస్తుంది. ఇది ఒక్క మిడ్ మానేర్ దుస్థితే కాదు మిత్రులారా, ఈ 100 రోజుల కాంగ్రెస్ పాలనలో, దౌర్భాగ్య పాలనలో, కరువు పాలనలో ఇది ఒక సాక్ష్యం మిత్రులారా. ఇంకా ఎవరికన్నా ఈ తెలంగాణలో డౌట్ ఉంటే ఒక్కసారి కర్ణాటక ఉండి అక్కడ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టి కాంగ్రెస్ అంటే కరువు రా అంటారు. ఎందుకంటే ఒక్కసారి చూడండి మిత్రులారా, గత గడిచిన 5 ఏళ్లలో మిడ్ బ్యానర్ వాటర్ హబ్బు లెక్క జల కళ సంతరించుకుంటే కేవలం 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇసుక దిబ్బగా మారిపోయింది. గందుకే చెప్తున్న మిత్రులారా, కేసీఆర్ 5 ఏళ్లలో ఎక్కడ పొలం ఎండలే, ఎప్పుడు మిడ్ మ్యానర్ గిట్లా కలకలలాడేది, కేవలం కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందన్నట్టుగా ఇగో ఇసుక దిబ్బగా మారిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గడిచిన 40 ఏళ్లలో రాష్ట్ర దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన వీరుడు, యోధుడు, శూరుడే అంటారు కదా, నేను ఇంకొక మాట కూడా అంటా, ఆయన అదృష్టవంతుడు. గాయన అదృష్టమే తెలంగాణ తెచ్చింది. గాయన పాలనలోనే గిట్ల నిండు కుండల లెక్క నీళ్లున్నాయి. తెలంగాణ రైతాంగానికి నీళ్ళిచ్చిండు, నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు, భూమికి బరువయ్యే పంట ఇచ్చింది. ఇది కేసీఆర్ తోటి ఉన్నటువంటి అదృష్టము. ఆ అదృష్టాన్ని కాదని దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని నెత్తినెచ్చుకుంటే గిట్లుంటుంది. ఇది ఒక్క మిడ్ మ్యానర్ కాదు మిత్రులారా, యావత్ తెలంగాణ అలాగే గిట్లే మన లెక్కే నమ్మి పక్కనే ఉన్న కర్ణాటక పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఇకపోతే డమ్మీ కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు. నేను అందుకే చెప్తున్నా మిత్రులారా, నేను మొన్నీ చెప్తున్నా, మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఇంత పెద్ద మగోడే అయితే గతంలో నువ్వు పోటీ చేసినావు కదా, నువ్వెందుకు మల్కాజ్గిరిలో పోటీ చేస్తలేవు, నీకు ఎందుకు అంత భయం, ఎవరిని గెలిపించడం కోసం పనిచేస్తున్నావు, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఈటల రాజేంద్రని గెలిపించడం కోసం అడ్డమైన గడ్డి కరుస్తుండు, కాంగ్రెస్ పార్టీలో గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, కానీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేంద్రను గెలిపించుకునే ప్రయత్నం చేస్తుండు. ఈటల రాజేంద్ర గెలిపించడం కోసం మల్లారెడ్డిని, రాజశేఖర రెడ్డిని, భద్రయ్యను భయపట్టించి ఈటెల రాజేంద్ర గెలుపు కోసం మీరు పనిచేయాలని వాళ్లకు వార్నింగ్లు ఇస్తుండు. ఎందుకు ఇట్లా వార్నింగ్లు ఇస్తుండో తెలుసా మిత్రులారా, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాపపు నీచపు పనుల వల్ల అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదిస్తుండు. రేపు బీజేపీ, నరేంద్ర మోడీ బీజేపీ పాలనలో నాకేదైనా సమస్య వస్తుందేమని భయపడి ఈటెల రాజేంద్రను మల్కాజ్గిరిలో గెలిపించుకుంటే మల్కాజ్గిరి నుంచి గెలిచినటువంటి వ్యక్తి మంత్రి అవుతాడు, నన్ను కాపాడుకుంటాడని రేవంత్ రెడ్డి కలలుగంటుండు. గందుకోసమే కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్కు ద్రోహం చేస్తూ ఈటెల రాజేంద్ర గెలుపు కోసం పనిచేస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇగో ఈయన పెద్ద, ఈయన బతకంత కాంగ్రెసే, ఈయన కూడా అదే చెప్తుండు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, వేరే పార్టీ వచ్చిన వాళ్ళకు పోయి మంచిగా సెంట్ వేసుకొని పోయి కలిసి వస్తుండట, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల భుజాల మీద గెలిచినటువంటి రేవంత్ రెడ్డే కానీ ఈ ప్రభుత్వమే కానీ బీఆర్ఎస్ నుంచో ఇంకో నుంచో వచ్చే దొంగల్ని కాంగ్రెస్లో వేసుకొని మళ్ళీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ రేవంత్ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇగో మిత్రులారా, బీజేపీ టచ్లో డీకో శివకుమార్. నేను కదే చెప్తున్నా, ఈ శివకుమార్ అయినా ఆ రేవంత్ రెడ్డి అయినా అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. వీరు ఏక్నాథ్ షిండే వాళ్ళు వీళ్ళు కాదు, ఈ డీకేలు గా రేవంత్లే అవుతారు. కాంగ్రెస్ కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచించుర్రి, కాంగ్రెస్ను కాపాడుకునే ప్రయత్నం చేయరి, ఎవరిని నమ్మకుర్రి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇకపోతే నా కొడుకుల్లారా బుడ్డి బొక్క పగల కొడతా నక్కాలు చేస్తున్నారా పొన్నం ప్రభాకర్, గీ పిచ్చాయనను, గీ ఆవేశం స్టార్ని నమ్మి నేను గాంధీనగర్లో పట్టుబడ్డు దెబ్బలు తిన్నా, ఈయన చెప్పినట్టుగానే పోలీసులు నన్ను గట్లే కొట్టిరు. ఈయన నమ్ముకుంటే ఈ ఆవేశం స్టార్ని నమ్ముకుంటే ఆగమైతాము. ఈయన ఎందుకు ఆవేశం స్టార్ అంటున్నా అంటే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగ ద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాన్న ఈ సన్నాసి ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆవేశం స్టార్ లెక్క, ఓ పిచ్చం లెక్క
వీధి రౌడీ లెక్క వీరంగం చేస్తుండు, గందుకనే అంటున్నా మిత్రులారా, గందుకనే అంటున్నా. రైతన్నలకు లీగల్ నోటీసులు బ్యాంకుల తరపున పంపుతున్న లాయర్లు, 100 రోజులైనా అమలవని 2 లక్షల రుణమాఫీ, గిదాని గురించి పెద్ద పెద్దగా మాట్లాడిన యూట్యూబర్లారా, ప్రశ్నించే గొంతుల్లారా అని చెప్పి పెద్ద పెద్ద డప్పులు పట్టి కొడుతున్నారా నాయన, మరి ఎందుకు మాట్లాడతలేరు? రైతులు వాళ్ళ పొలాలని ఎండబెట్టుకుంటుర్రు, తగలబెట్టుకుంటుర్రు, రైతులు చచ్చిపోతుర్రు, ఎందుకు మాట్లాడతలేరు? ఆటో డ్రైవర్లు చచ్చిపోతుర్రు, ఎందుకు మాట్లాడతలేరు? పోలీసులు కండువ కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ అరాజ్ చేస్తుర్రు, గాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఏమైనా మీ మానవత విలువలు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇకపోతే వెలుగు తీసుకుంటే, ఇక మిత్రులారా, లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు ఏం లేదు, లిక్కర్ లేదు, అంతా ఉట్టి ముచ్చట్నే. ఏమున్నది కథ? లిక్కర్ పేరు మీద, లిక్కర్ స్కామ్ పేరు మీద కవిత అక్కని ఇబ్బంది పెట్టాలి, ఇంతకు మించి ఏమీ లేదు. ఇది బీజేపీ డ్రామా. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు అని చెప్పేసి వాళ్ళు ఇంటికి పోయేదో సోదా చేసినట్టు, ఆడ కోట్ల పోయి మేము ఆల్రెడీ ఇంకా కొన్ని సోదాలు చేస్తున్నాం, దయచేసి మేము బయటకు పంపేద్దనే ఒక డ్రామా తప్ప వీళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఈడీ అనేది కేవలం బీజేపీ కోసం పనిచేస్తుంది, మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరణమిల్లితే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కరెక్టే ఉంటే, కవితక్కని అరెస్ట్ చేసినటువంటి ఆ మీనాని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. బిడ్డ అరెస్టుకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కిషన్ రెడ్డి, అరెస్ట్ చేసిందే నీ బీజేపీ, వాస్తవంగా అరెస్ట్ చేయాల్సింది నీ బీజేపీలని. దానికి లెక్క చెప్తా సూడు మిత్రులారా, మీకు కూడా తెలవాలి కదా. ఇగో ఇప్పుడు టార్గెట్ ఎవరు? తృణమూలోళ్ళు. ఆడో మహిళ మీద మళ్ళీ సిబిఐలు ఈడీవై సోదాలు చేయాలి, తెలంగాణకు రావాలి రజాకార్లు అని చెప్పి నిజాముల పేర్లు చెప్పి కవితక్కని తిట్టాలి. బీజేపీలు చేసే పని, ఈడీ చేసే పని, సిబిఐ చేసే పని, ఐటీ చేసే పని, తెలంగాణలో రజాకార్లు అనాలి, కవితను అరెస్ట్ చేయించాలి. అలా పశ్చిమ బెంగాల్ తృణమూల్కి వాళ్ళని అనాలి, రోహింగ్యాలు అనాలి, మమతను అరెస్ట్ చేయించాలి. ఈ దేశంలో బార్గర్లని, నా తల్లి లాంటి సోనియాగాంధీని కామెంట్ చేయాలి, కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ దేశంలో బీజేపీ ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని అతి నీచమైన రాజకీయం చేస్తుంది. ఇగో ఇప్పుడు టార్గెట్ ఈమె. మాజీ ఎంపీ ఆఫీస్లో సిబిఐ తనిఖీలు, గివే ఫేమాలు. వాస్తవంగా ఎక్కడ తనిఖీలు చేయాలో తెలుసా మిత్రులారా? బీజేపీ ఖాతాల్లోకి నిందితుడి సొమ్ము, మద్యం పాలసీ కేసులో నడ్డాను అరెస్ట్ చేస్తారా అని అన్ను సూటిగా అడుగుతున్నా. యోగ్యదానికి ఆన్సర్ మీకు దమ్ముంటే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన, నిజంగా లిక్కర్ స్కామ్లో మొదట అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, అరబిందో కంపెనీ యజమాని, అరెస్ట్ అయిన 5-6 రోజుల్లోనే బెయిల్ ఎందుకు వచ్చింది? గాయనే బీజేపీకి ఎందుకు పైసలు ఇచ్చిర్రు? ఇది కూడా నేరం కాదా? అలా డబ్బులు తీసుకున్నటువంటి బీజేపీ నడ్డాని, నరేంద్ర మోడీని, అమిత్ షాని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ ఇంట్లో ఎందుకు సోదాలు చేయరు? దమ్ముంటే ఈ దేశం ప్రజాస్వామ్యమే ప్రణామిల్లితే ఎందుకు నడ్డాను కస్టడీ లెక్క తీసుకోరు? బీజేపీలు ఆడిస్తున్న ఆట లెక్క, వేట కుక్కల లెక్క, ఎవరింటికి పోతే వాళ్ళు బీజేపీలకు డబ్బులు ఇవ్వడం, వాళ్లకు బెయిల్ రావడం. రాజకీయ నాయకులు ఇంటికి పోతే లొంగాలే, లేకపోతే లోపల వేయాలి. ఇదొక బీజేపీ నయా గేమ్, నయవంచన గేమ్ ఆడుతున్న భారతీయ జనత. మిత్రులారా, చాలా వార్తలున్నాయి, చాలా వాస్తవాలున్నాయి. ఏ వార్త అయినా, ఏ వాస్తవమైనా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేస్తున్న ద్రోహమే తప్ప ఇంకొకటి ఉండవు. తెలంగాణ నిలబడాలి అంటే, తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలంటే, తెలంగాణ అభివృద్ధితో ముందుకు పోవాలంటే, ఒక్క కేసీఆర్, ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ తెలంగాణ లేదు మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నేను చాలా చెప్తా, కానీ ఈ సన్నాసులు, కొంతమంది సన్నాసుల వల్ల, ఈ బీజేపీ కాంగ్రెస్ మాటలు మాట్లాడుతున్న సన్నాసుల వల్ల నా తెలంగాణ బాగుపడదు. ముందు ఆగమై మోసపోతే ఏమైంది మిత్రులారా? కేవలం 100 రోజుల్లోనే 10 ఏళ్ళు వెనుకపోయినాం. ఒక్కసారి ఆలోచించండి, మోసపోతే గోసపడతాం. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకుందాం. స్టే అండ్ TS 24 న్యూస్. నేను మీ ఆకృష్ణ.